ఈ వ్యవస్థ యొక్క నిర్వహణకు అవసరమైనటువంటి ఈ వ్యవస్థ నిర్మాణంతో పాటు దాని నిర్వహణ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి నిబంధనలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అలాగే భారతదేశంలో ఎన్నికల కమిషన్ పనిచేయడం కోసం ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఇదే సందర్భంలో ఎడ్మండ్ బర్క్ అనేటటువంటి వాడు ఒక సందర్భంలో చెప్తాడు ఒక వ్యవస్థ తనను తాను సంరక్షించుకోవాలంటే తనను తాను సంస్కరించుకోవాల్సి ఉంటుంది ఒక వ్యవస్థ కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు ఒక సంస్థ కావచ్చు ఏదైనా కూడా దీర్ఘకాలంలో తనను తాను సంరక్షించుకోవాలంటే తనను తాను సంస్కరించుకోవాల్సి ఉంటుంది సంస్కరణ అంటే మారుతున్నటువంటి దేశకాలమన్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో వీటిని ఆధారం చేసుకొని దానికి అనుగుణంగా వ్యవస్థను తనను తాను సవరించుకొని సర్దిద్దుకొని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రూపొందించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సందర్భంలో మన ప్రజాస్వామ్యం అంటే 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగింది మొదలు ఇప్పటి వరకు లోక్సభకు ఒక 15 సార్లు ఎన్నికలు నిర్వహించినాం అలాగే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నాం ఈ క్రమంలో ఎన్నికల యంత్రాంగం అనేటటువంటిది పటిష్టంగా సమర్థవంతంగా పనిచేయాలంటే మరి దాంట్లో అనేక మార్పులు అవసరమైనవి అనేక మార్పులు ప్రవేశపెట్టినారు ముఖ్యంగా ఈ ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన దాంట్లో మనకు 3-4 అంశాలు ఉన్నాయి ఈ 3-4 అంశాల్లో నిర్వహణ చేసేటప్పుడు మీరు బస్సు చదువుకోండి నేను తర్వాత చెప్తాను ఈ ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రవేశపెట్టబడినటువంటి సంస్కరణలు అట్ ది సేమ్ టైం వచ్చినటువంటి మార్పులు అదేవిధంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి కమిషన్ ఎన్నికల సంస్కరణల కోసం అనేక కమిటీలు ఏర్పాటైనవి ఆ కమిటీల గురించి అదేవిధంగా చేపట్టవలసిన సంస్కరణలు ఈ చేపట్టవలసిన సంస్కరణల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్ ఉన్నాయి నిన్న మన ఇద్దరు ముగ్గురు అడిగారు దామాషా ఎన్నికల పద్ధతి అంటే ఏమిటి ఈ దామాషా ఎన్నికల పద్ధతి అంటే ఏమిటి అలాగే కొత్త కొత్త పదాలు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి ముఖ్యంగా నెగిటివ్ పోల్ అని చెప్పి నెగిటివ్ ఓటింగ్ అని అలాగే ప్రాక్సీ ఓటింగ్ అని భిన్నమైనటువంటి పద్ధతుల గురించి కూడా మన దేశంలో చర్చ జరిగింది జరుగుతున్నది కాబట్టి ఇప్పటి వరకు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టవలసిన సంస్కరణలు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అంటే కమిటీలు అవి చేసినటువంటి సూచనలు ఎన్నికల సందర్భంగా వచ్చేటటువంటి రాజకీయ పార్టీలు ఆ పార్టీలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యంగా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అని చెప్పి వర్గీకరణ చేసిన మరి భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఎన్ని అనే నంబర్ అనేటటువంటి అడుగుతున్నారు అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు అంటే రిజిస్టర్డ్ పార్టీలకు రికగ్నైజ్డ్ పార్టీలకు ఉండేటటువంటి తేడా ఏమిటి అలాగే ఈ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా అంటే ఈ పార్టీల యొక్క వ్యవస్థాపకులు కావచ్చు లేక పార్టీలకు సంబంధించినటువంటి అధిపతులు కావచ్చు వీటి గురించి కూడా మనల్ని ప్రశ్నిస్తున్న సందర్భాలు చూస్తున్నాం యూపీఏలో గతంలో 2008లో యూపీఏలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదని ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి అందువల్ల రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల యంత్రాంగంలో ఎన్నికల నిర్వహణలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి కాబట్టి
అసలు రాజకీయ పార్టీ అంటే ఏమిటి, ఎలాంటి పార్టీ వ్యవస్థ ఉన్నది, ఎన్ని రకాల పార్టీ వ్యవస్థలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీ అంటే ఏమిటి, జాతీయ పార్టీ అంటే ఏమిటి, ఒక రాజకీయ పార్టీ గుర్తింపును ఎవరిస్తారు, జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి కావాల్సిన అర్హతలు ఏంటివి, ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కావాల్సినటువంటి అర్హతలు ఏంటివి, ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి సంస్కరణల గురించి మన దీంట్లో చర్చ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో మొట్టమొదటి ఇంపార్టెంట్ అయినటువంటి మార్పు ఓటింగ్ వయో పరిమితిని తగ్గింపు. ఓటింగ్ వయో పరిమితి తగ్గింపు. వయో పరిమితి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించినటువంటి దాంట్లో ఎప్పుడు సవరించినది, 21వ సంవత్సరం. ఈ వయో పరిమితిని తగ్గించాలని చెప్పి సూచించినటువంటి కమిటీ ఏమిటి అంటే 1974లో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ విఎం తార్కుండే నేతృత్వం లోపల ఒక కమిటీని వేసినప్పుడు ఈ తార్కుండే కమిటీ మొట్టమొదటిసారిగా ఎన్నికల వయో పరిమితిని తగ్గించాలని చెప్పి సూచించడం జరిగింది. ఎంఆర్ మినుమసాని, విఎం తార్కుండే లాంటి కొంతమంది భారతదేశంలో ప్రముఖులైనటువంటి వ్యక్తుల చేత ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ చేసినటువంటి సూచన ఏంటంటే ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ వయో పరిమితి ఆనాడు 18 సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పుడు బ్రిటన్ లాంటి దేశాల్లో దాన్ని 16 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది ప్రస్తుతం. అయితే ఆ రోజులలో మన దగ్గర 21 సంవత్సరాలు ఉండటం ఏదైతే ఉందో దీన్ని తగ్గించాలని చెప్పి దాన్ని 18 సంవత్సరాలు చేయాలని చెప్పి సూచించిన కమిటీ బియ్యం తార్కుండే కమిటీ. కాకుంటే దానిని 74లో సూచించినప్పటికీ రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1988లో 61 రాజ్యాంగ సవరణ అనుసరించి ఈ ఓటింగ్ వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించినారు. అలాగే రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో వచ్చిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. ఇది ఎప్పుడు తీసుకురాబడింది, 1985లో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా 52వ సవరణ ద్వారా ఎక్కడ చేర్చినాం ఇది, 10th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సరే దీంట్లో మనకు 10th షెడ్యూల్ గురించి చెప్పేటప్పుడు మీకు కొన్ని చెప్పాము, మళ్ళీ కూడా ఒకసారి గుర్తు చేస్తాం. గతంలో ఒక రాజకీయ పార్టీలో చీలిక వచ్చినప్పుడు 1/3 వంతు మంది పార్టీ నుంచి చీలిపోతే ఆ చీలిక గ్రూపు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కిందకి వచ్చేవారు కాదు. 1/3 వంతు మంది చీలిపోయినా కూడా వాళ్ళు అనర్హులు కాదు గతంలో. కానీ 91వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన మార్పు ఏంటంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ చీలిపోయినప్పుడు ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కిందకి రాకుండా ఉండాలంటే 2/3 వంతు మంది చీలిపోయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. 2/3 వంతు మంది చీలి బయటికి వెళ్ళిపోతే మాత్రమే వాళ్ళు ఈ చట్ట పరిధి కిందకి రారు, అంటే అనర్హులుగా ప్రకటించరు, లేకుంటే వాళ్ళందరూ అనర్హులుగా ప్రకటింపబడతారు. గతానికి ఇప్పటికీ తేడా అదే. ఫస్ట్ చట్టం వచ్చినప్పుడు 1/3 వంతు మంది చీలిపోతే ఈ చట్టం కిందకి రారు, ఇప్పుడు మాత్రం 2/3 వంతు మంది చీలిపోయినప్పుడు మాత్రమే ఈ చట్టం కిందకి రారు, లేకపోతే వస్తారు. అంటే ఈ చట్టాన్ని అనుసరించి 2/3 వంతు మంది తక్కువ మంది చీలిపోతే 5 గ్రూప్ 10 మంది అంతా చీలిపోయినప్పుడు వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వచ్చినటువంటి మార్పును మనం దృష్టిలో పెట్టుకోవాలి, రైట్? ఇక నెక్స్ట్, 1962 వరకు కూడా మన దేశంలో ద్విసభ్య నియోజకవర్గాలు ఉండేవి. ద్విసభ్య నియోజకవర్గాలు, ద్విసభ్య నియోజకవర్గాలు అంటే ఏంటివి అంటే ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు ఎన్నుకోవాల్సి ఉండేది. ఒక నియోజకవర్గం నుంచి 2 సభ్యులు, ఒకటేమో రిజర్వ్డ్ స్థానం, ఒకటేమో జనరల్ స్థానం. ఇప్పుడు ఏదైనా ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో నుంచి ఒక జనరల్ స్థానాన్ని, జనరల్ కేటగిరీ కిందకి ఒక స్థానాన్ని, మరొక స్థానాన్ని ఎయిదర్ ఎస్టీ కోసం కానీ
లేదా ఎస్సీ కోసం కానీ కేటాయించేటటువంటి వారు. అంటే ఒకే నియోజకవర్గం నుంచి ఓటర్లందరూ కూడా ఇద్దరు సభ్యులకు ఓటు వేయాల్సి వచ్చేది. ఒక రిజర్వ్డ్ స్థానానికి మరొకటి జనరల్ స్థానానికి ఓటు వేయాల్సి వచ్చేది. కానీ 62లో జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఈ మార్పుని చేసేసి అన్ని నియోజకవర్గాలను కూడా ఏకసభ్య నియోజకవర్గాలుగా చేయడం జరిగింది. అంటే నియోజకవర్గాలను మొత్తాన్ని కూడా వేరు చేసేసి ఏకసభ్య నియోజకవర్గాలుగా ఏర్పాటు చేసినారు. గతానికి ఇప్పటికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి తేడా. ఓకే, ఇక అదనగా ఏం, ఇప్పుడు మీకు ఒకటే నియోజకవర్గంలో మనం ఇద్దరికి ఓటు వేయాల్సి ఉంటుంది. రెండు బ్యాలెట్ పేపర్లు ఇస్తారు, ఒకటేమో రిజర్వ్డ్ కేటగిరీ కింద పోటీ చేస్తారు, పోటీ ఎంతమైన చేయవచ్చు. ఇప్పుడు ఒక ఎస్సీ నియోజకవర్గం ఉందనుకోండి, దాంట్లో ఆ సీటు కిందికి వచ్చేటటువంటి రిజర్వ్డ్ స్థానానికి ఎందుకు వచ్చేటటువంటి దానికి సంబంధించి ఇద్దరు ముగ్గురు ఐదుగురు పది మందిలో పోటీ చేస్తారు. జనరల్ కేటగిరీకి వచ్చేటటువంటి దానికి ఎంతమంది అయినా పోటీ చేయొచ్చు. ఓటర్ మాత్రం రిజర్వ్డ్ నియోజకవర్గంలో కేటగిరీ కిందకి ఒక సభ్యుడిని, జనరల్ కేటగిరీలో మరొక సభ్యునికి ఓటు వేసే అవకాశం, రెండు ఓట్లు వేయాల్సి వచ్చేది ఇంతకుముందు దేశం మొత్తం మీద కాదు కొన్ని నియోజకవర్గాల్లో. ఎక్కడైతే ఒక జిల్లా మొత్తాన్ని నియోజకవర్గంగా పాటించినప్పుడు అక్కడ ఇద్దరు సభ్యులు ఎన్నుకునే పరిస్థితి ఉండేది. కాబట్టి ఆ డిసెంబర్ నియోజకవర్గాల పద్ధతి ఉండేది, దాన్ని రద్దు చేసి 62 తర్వాత ఏకసభ్య నియోజకవర్గాలని చేయడం జరిగింది. దీని తర్వాత ముఖ్యంగా ఇప్పుడు అంటే అనేక మార్పులు వచ్చినటువంటి దాంట్లో 96 తర్వాతనే ఎన్నికలకు సంబంధించినటువంటి అనేక మార్పులు ఎక్కువగా వచ్చినవి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఒక అభ్యర్థి రెండు స్థానాల కంటే ఎక్కువగా పోటీ చేసేటటువంటి అవకాశం లేదు. గతంలో ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల నుంచి అయినా పోటీ చేసే అవకాశం ఉండేది. ఉదాహరణకి ఎన్టీ రామారావు నల్గొండ నుంచి, ఇందూపూర్ నుంచి, గుడివాడ నుంచి మూడు చోట్ల నుంచి పోటీ చేసి మూడు చోట్లలో కూడా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత కాలంలో హిందూపూర్ స్థానాన్ని అట్టి పెట్టుకొని నల్గొండ, గుడివాడ రెండింటికి కూడా రాజీనామా చేయడం జరిగింది. బరోడాలో అబ్దుల్ లతీఫ్ అనేటటువంటి వాడు ఆరు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఆరు చోట్ల కూడా గెలుపొందడం జరిగింది. అంటే అలా గెలుపొందడం మూలంగా ఏమవుతుంది అంటే మిగిలిన ఐదు స్థానాలకు కూడా ఏదన్నా ఒకటే స్థానాన్ని అడ్డు పెట్టుకోవాలి, మిగతా ఐదు స్థానాలు కూడా రాజీనామా. సమస్య ఏంటంటే మరి ఐదు స్థానాలకు రాజీనామా చేసినప్పుడు ఈ ఐదు చోట్ల కూడా ఉప ఎన్నికలు జరిగేటప్పుడు మరి దాన్ని ఎన్నికల ఎవరు భరించాలి? నీ వరకు నువ్వు పోటీ చేసినా గెలుపొందినా రాజీనామా చేసి వదిలిపెట్టినావు. ఇప్పుడు ఆ ఐదు నియోజకవర్గాల్లో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, మరి ఎవరు భరించాలి? అంటే ప్రభుత్వం మీద భారమే కదా. అందుకోసమే ఒక అభ్యర్థి ఏకకాలంలో రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాలు పోటీ చేయకుండా మార్పు తీసుకురావడం జరిగింది. అలాగే మనకు 1996 నుంచి ఎన్నికల పరిశీలకులను నియమించుకునేటటువంటి పద్ధతిని తీసుకొచ్చారు. ఎన్నికల పరిశీలకులు, వీళ్ళని ఎలక్షన్ అబ్జర్వర్స్ అంటారు, వీళ్ళు చాలా కీలకం. నాకు తెలిసినంత వరకు భారత రాజకీయ చరిత్రలో లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క రాజకీయ చరిత్ర, ఆయన జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరికి కూడా భయపడలేదు. కానీ మన రాష్ట్రానికి చెందినటువంటి కేజే రావు వస్తున్నాడంటే మధేపుర ఎన్నికల సభలో మాట్లాడేటటువంటి వాడు మధ్యలోనే స్పీచ్ ఆపేసి హెలికాప్టర్ తీసుకొని పారిపోయిన పరిస్థితులు చూసిన. కారణం ఏంటంటే ఇతను చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. భారతదేశంలో ఎన్నికల పరిశీలన కొంతమందికి ఆ పేరు ఉంటుంది. భారతదేశంలో ఎన్నికల కమిషనర్స్లో బాగా పేరు తెచ్చుకున్న వాడు టిఎన్ శేషన్ అయితే, ఎన్నికల పరిశీలకుల వ్యవస్థకే వన్నె తెచ్చినటువంటి వాడు మన రాష్ట్రానికి చెందినటువంటి కేజే రావు. ఎన్నికల పరిశీలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేటప్పుడు లేకపోతే రిగ్గింగ్ జరిగినా, అవకతవకలు జరిగినా, ఇవేవి జరిగినా వీళ్ళు ఎవరు ఎవరిని ఏమన్నారు, కొట్టరు, తిట్టరు, ఏం చెప్పరు. ఉన్న వాతావరణం మొత్తం పరిశీలిస్తారు, రిపోర్ట్ అనేది రాసి ఎన్నికల కమిషన్ పంపిస్తే ఎన్నికల కమిషన్ కబురు తెల్లగా చెప్తుంది ఏమని, మీ దగ్గర జరుగుతున్నటువంటి ఎన్నికని మేము రద్దు చేసినాం అంటే, కానీ ఇన్ని రోజులు పెట్టినటువంటి డబ్బులు ఉంటాయి కదా, చీరలు, సారలు, కుంకుమ బెన్నలు, ముక్కు పొడుగలు అనేక రకాల పంచున్నారు కదా, ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అందుకోసం వాళ్ళు ఎవరిని ఏమన్నారు ఎన్నికలు జరిగేటప్పుడు ఈ పరిశీలకులు
జస్ట్ అబ్జర్వర్స్ అబ్జర్వ్ చేస్తారంటే ఏం జరుగుతుందనేటటువంటి అంశాన్ని రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి ఎన్నికల కమిషన్ చర్య తీసుకుంది. ఇంకో సమస్య ఏంటంటే ఎన్నికల కమిషన్ నిన్న మీకు చెప్పాను ఎన్నికల కమిషన్ కు జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయి కాబట్టి నువ్వు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళు ఎట్లా తీసుకున్నారు నిర్ణయం దీన్ని నేను సవాల్ చేస్తున్నాను అని చెప్పి చేయడానికి అవకాశం లేదు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందంటే 329 అధికరణ ప్రకారం కమిషన్కి జ్యుడిషియల్ అధికారాలు వస్తాయి, జ్యుడిషియల్కి ఉన్న అధికారాలు పోతాయి. ఉన్న అధికారాలు అంటే దాంట్లో జోక్యం చేసుకునేటటువంటి అవకాశం ఉండదు. ఇక్కడ తేడా అది అనమాట. కాబట్టి ఎన్నికల కమిషన్ కుటువంటి ప్రత్యేకత అందువలన ఎన్నికల అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో ఇది కీలకమైనటువంటి. అలాగే ఈ ప్రచార సమయం ఏదైతే ఉన్నదో దీన్ని 1996లో 21 రోజుల నుంచి 14 రోజులకు తగ్గించడం జరిగింది. గతంలో 21 రోజులు ఉండేది, దాన్ని 14 రోజులకు తీసుకురావడం జరిగింది. అలాగే 96లో వచ్చినటువంటి మరొక మార్పు ఏంటంటే 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష జైలు శిక్ష లేక కోర్టు శిక్ష విధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా శిక్ష విధింపబడిన వ్యక్తులు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు. గతంలో ఉండేటటువంటి అంశం ఏంటంటే గతంలో ఒక కోర్టు శిక్ష వేస్తే ఆ కోర్టు వేసినటువంటి ఇచ్చిన తీర్పుని దానికంటే పై కోర్టులో అప్పీల్ చేసుకునేవాళ్ళు, అప్పీల్ చేసుకొని పోటీ చేసేవారు. పోటీ చేసేటప్పుడు వాదన ఏంటంటే అప్పీల్ పెండింగ్ ఇన్ ద హయ్యర్ కోర్ట్. అప్పీల్ అనేది పై కోర్టులో పెండింగ్లు ఉన్నాయి, అంటే కింది కోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదు కదా, దానికంటే పై కోర్టులో అప్పీల్ చేసినాం. దానికంటే పై కోర్టులో అప్పీల్ చేసినారు కాబట్టి కోర్టు ఇంకా ఏం తీర్పు చెప్పలేదు కదా, అలాంటప్పుడు ఇతను ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించరాదు కదా అని చెప్పి ఒక ఎగ్జెంప్షన్ ఇచ్చేవారు. అయితే ఈ ఎలక్టోరల్ రిఫార్మ్స్ వచ్చేటప్పుడు జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలో ఉన్న లా కమిషన్ చెప్పింది ఏంటంటే ఓకే కరెక్టే, అప్పీల్ పెండింగ్లో ఉంది, మేము కూడా ఒప్పుకుంటాం, కాబట్టి నువ్వు పోటీ చేయొచ్చు. మరి అప్పీల్లో నీకే అనుకూలంగా తీర్పు వస్తుందని ఏముంది అక్కడ? పైకోర్టు ఈ కింది కోర్టులో శిక్ష విధింపబడినటువంటి వ్యక్తులు పైకోర్టులు అప్పీల్ చేసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు బాగానే ఉన్నది, కానీ అక్కడ కోర్టు నీకు అనుకూలంగా తీర్పు చెప్తుందని నమ్మకం ఉంది, ఆ కోర్టు కూడా ఈ శిక్షను ఖరారు చేయొచ్చు కదా, అదే కదా. మరి ఏదో సీరియస్ గా కింది కోర్టు శిక్ష వేస్తే పైకోర్టు అప్పీల్ చేసుకున్నప్పుడు అప్పీల్ పెండింగ్ లో ఉందండి, ఇంకా ఫైనల్ కాలేదు, కాబట్టి నేను పోటీ చేస్తున్నాను అంటున్నాను బాగానే. లా కమిషన్ వాదన ఏంటంటే అప్పీల్ పెండింగ్ లో ఉన్నమాట మాకు కూడా తెలుసు, మరి ఆ కోర్టు కేసు కొట్టేస్తుంది ఇన్నికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఏముంది, అంటే గ్యారంటీ ఏమైనా ఉందా, అట్లా మేనేజ్ చేస్తున్నావా కాదు కదా. కాబట్టి పైకోర్టు ఈ కేసుని కన్ఫర్మ్ చేయొచ్చు, ఎస్ కరెక్టే, ఇతని మీద పెట్టినటువంటి అభియోగాలు కరెక్టే అని చెప్పి ఆ కేసు ఆ కోర్టు కూడా ఈ కేసులో అతని శిక్ష ఖరారు చేయొచ్చు కదా. అందువలన ఈ అప్పీల్ పెండింగ్ను అడ్డం పెట్టుకొని పోటీ చేసేటటువంటిది ఉండకూడదు. కాబట్టి 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కఠిన కారాగార శిక్ష విధించిన వాళ్ళు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు అని. దీని తర్వాత ఇంకో మార్పు ఏంటంటే మనకు అంటే 1996 తర్వాత 97 నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఇంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు మరణిస్తే జనరల్గా ఏం చేసేవాళ్ళు, ఎన్నికలను వాయిదా వేసేవాళ్ళు, ఎన్నికలను వాయిదా వేస్తే మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలు వాయిదా వేయరు, ఎన్నికల్ని వాయిదా వేయరు, వేయకుంటే ఏం చేస్తారు, జస్ట్ టైం ఇస్తారు. అది కూడా ఎవరికి ఇస్తారు టైము, ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి మరణించినప్పుడు మాత్రమే టైం ఇస్తారు, సర్టెన్ టైం ఇస్తారు. ఎంత టైం అంటే 7 రోజులు టైం ఇస్తారు. 7 రోజులు టైం ఇస్తూ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాబట్టి మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పోటీ చేసిన అభ్యర్థి మరణించినారు కాబట్టి మీకు ఒక ఛాన్స్ ఏమిటంటే అతని బదులుగా మరొక అభ్యర్థిని సూచించండి, ప్రత్యామ్నాయంగా ఇంకొక అభ్యర్థిని సూచించండి, అంటే పోటీ చేసుకోండి, అలాంటి అవకాశం మీకు ఇస్తున్నామని చెప్పి టైం ఇచ్చి
ఎన్నిక మాత్రం కంటిన్యూ చేస్తారు ఎన్నికని ఆపేసి రద్దు చేసి వాయిదా వేసేటటువంటిది ఉండదు ఎన్నిక కంటిన్యూ చేస్తారు ఒక వారం రోజులు మాత్రమే పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది తప్ప ఎన్నికను రద్దు చేసే సమస్య లేదు అది కూడా ఎవరి విషయంలో చెప్పినాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అంటే రెండు ఉంటాయి ఒకటి జాతీయ పార్టీ రెండు ప్రాంతీయ పార్టీ వీళ్ళకి సంబంధించిన అభ్యర్థులు మరణించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితి ఇండిపెండెంట్ అభ్యర్థులు మరణిస్తే టైం ఇచ్చలేదు పోటీకి టైం ఇచ్చలేదు వాయిదా వేసేది ఏది లేదు ఎన్నికల్లో పోటీ చేసిన ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులు మరణించినప్పుడు ఆ టైం కూడా ఇవ్వరు కేవలం ఎవరికి మాత్రమే ఇస్తారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులు మరణించినప్పుడు మాత్రమే టైం ఇస్తారు తప్ప సాధారణమైనటువంటి స్వతంత్ర అభ్యర్థులు ఇండిపెండెంట్ ఎవరు మరణించినా కూడా అలాంటి టైం ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉండదు తర్వాత మనకు 2002 నుంచి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే వచ్చిన మార్పు ఏంటంటే అఫిడవిట్ ని సమర్పించడం అమలు 2003 నుంచి జరిగింది 2002లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏంటి తీర్పు అంటే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా వారు డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా కేసు ఎప్పుడు వచ్చిందామే డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తిగతమైన వివరాలను తెలుసుకునే హక్కు సాధారణమైన ఓటర్లకు ఉంటుంది అని పేర్కొంటూ పోటీ చేసే అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో కూడిన అఫిడవిట్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తప్పనిసరిగా సమర్పించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినది ఈ అంశాన్ని అమలు పరచడం జరుగుతున్నది ఇది మీకు విషయం ఏంటంటే
డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ ఇండియా అనే సంస్థ సుప్రీం కోర్టు ఒక పిటిషన్ వేసింది. ఏమనంటే ఇది ప్రజాస్వామ్యం, దీంట్లో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులే పరిపాలన చేస్తున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు అంటే ప్రజలంతా ఓట్లేసి ఎన్నుకుంటేనే వాళ్ళు ప్రతినిధులు ఎన్నుకవుతున్నారు. అంటే వాళ్ళు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ప్రజలకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి మేము ఎన్నుకునేటటువంటి అభ్యర్థుల గురించి వివరాలు తెలుసుకునేటటువంటి హక్కు మాకుండదా? వాళ్ళు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారు, ప్రజలకు నాయకత్వం వహించేటప్పుడు మేము ఓటేస్తున్నాం అంటే ప్రజలంతా ఓటేస్తున్నారు. ఓటేసి ఎన్నుకునేటటువంటి ప్రజలకు వారిని గురించి తెలుసుకునేటటువంటి హక్కు ఉండదా? వాళ్ళ వ్యక్తిగత వివరాలను తెలుసుకునే హక్కు ఉండదా? మరి పోటీ చేసిన అభ్యర్థుల గురించి ప్రతి ఓటర్ తెలుసుకోగలగాలి అంటే పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా తన వ్యక్తిగత వివరాలతో కూడిన అఫిడవిట్, వ్యక్తిగత వివరాలతో కూడిన అఫిడవిట్ అంటే కుటుంబ వివరాల గురించి, విద్యార్హతల గురించి, అతనికి సంబంధించిన స్థిరాస్తి గురించి, చరాస్తి గురించి, అప్పుల గురించి, కేసుల గురించి, వీటన్నిటి గురించి కూడా వివరంగా తెలపాల్సి ఉంటుంది. దాన్ని ఆ వివరంగా తెలిపేటప్పుడు కూడా దాన్ని ఒక అఫిడవిట్ రూపంలో కూడా తయారు చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి అంటే గుర్తుంచుకోండి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎవరంటే ఎన్నిక నిర్వహించే అధికారి అని అర్థం. ఎన్నిక నిర్వహించే అధికారి అంటే ఆయనే నామినేషన్లు స్వీకరిస్తాడు, ఆయనే వాటిని పునఃపరిశీలన చేస్తాడు, స్క్రూటిన్ చేసి ఫైనల్ లిస్ట్ ఆయనే పెడతాడు, ఉపసంహరించుకున్న తర్వాత వాళ్ళ అభ్యర్థులను తొలగించి ఎవరైతే ఉపసంహరి తర్వాత ఫైనల్ లిస్ట్ పెడతారు, ఓటింగ్కు సంబంధించినటువంటి యంత్రాలు సమకూర్చుకొని ఎన్నిక నిర్వహించి తర్వాత గెలుపొందిన అభ్యర్థి కూడా సర్టిఫికెట్ ఇచ్చేది కూడా ఆ యొక్క రిటర్నింగ్ అధికారే. ఎన్నికల ఫలితాన్ని ప్రకటించేది రిటర్నింగ్ అధికారే, గెలుపొందిన వ్యక్తికి సర్టిఫికెట్ ఇచ్చేది కూడా అతనే. కాబట్టి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఈ పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు వ్యక్తిగత వివరాలతో కూడుకున్నటువంటి అఫిడవిట్ను కూడా తప్పనిసరిగా సమర్పించాలని చెప్పి ఈ యొక్క కమిషన్ అంటే ఎన్నికల రిఫార్మ్స్ లోపల తీసుకురావటం జరిగింది. తీసుకురావడానికి కారణం ఏంటంటే ఈ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఆఫ్ ఇండియా సంస్థ వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి సుప్రీంకోర్టు దగ్గర వీళ్ళు అభ్యర్థించినారు. ఏమని, భారత రాజ్యాంగంలోని 2వ షెడ్యూల్లో ప్రమాణ స్వీకారాలతో పాటు ప్రమాణాల గురించి కూడా ఉన్నది. పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ప్రమాణం చేయాలని ఉన్నది, కానీ ఎవరు ప్రమాణం చేయటం లేదు. మరి రాజ్యాంగాన్ని అమలు పరిచేటట్టుగా ఉండాలంటే మీరు జోక్యం చేసుకోవాలి అని చెప్తూ, జోక్యం చేసుకోవాలంటే ప్రభుత్వాన్ని మీరు ఆదేశించండి అంటే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పిల్ను జారీ చేసి ప్రజాప్రయాణాల వ్యాజ్యాన్ని జారీ చేసి ఈ మార్పు తీసుకురావాలని చెప్పి ఆదేశించడంతో 2002లో మార్పు తీసుకొచ్చినారు. 2003 నుంచి దీన్ని అమలు పరచడం జరిగింది. ఓకే, తర్వాత 2003లో వచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే ప్రాక్సీ ఓటింగ్. ప్రాక్సీ ఓటింగ్, ప్రాక్సీ ఓటింగ్ అనగా ఒకరి ప్లేస్ లో ఇంకొకరు ఓటు వేయటం, ఒకరి ప్లేస్ లో ఇంకొకరు ఓటు వేయటం అంటే అందరికి వర్తించదండి. ఇది ఎవరు కల్పించినారు? కేవలం సైన్యంలో పనిచేసేటటువంటి వాళ్ళకు కల్పించినారు. సైన్యంలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా సైన్యాన్ని వదిలిపెట్టి వచ్చి ఎన్నికల్లో ఓటు వేయటం సాధ్యం కాదు, కాబట్టి వాళ్ళంతా అంటే ఒక ముఖ్యమైన దేశ భద్రత అనే కార్యంలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఈ అభ్యర్థిపైన ఓటు వేయాలనుకుంటే దాని గురించి తమ కుటుంబ సభ్యులైనటువంటి భార్య కావచ్చు, సోదరుడు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, సోదరి కావచ్చు, మిత్రుడు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకెవరైపోయినా కూడా తన ఓటు హక్కును వినియోగించేటటువంటి అంశాన్ని ఈ సైన్యంలో పనిచేసేటటువంటి ఓటరు ఎవరైతే ఉన్నారో తను తన ఓటు హక్కును వినియోగించేటటువంటి అధికారాన్ని ఎవరికన్నా ఒకరికి దారాదత్తం చేసి తనకు బదులుగా తన ఓటుని తన ఫలానా వ్యక్తి వేస్తాడని చెప్పి అవకాశం కల్పిస్తే
వారొచ్చి ఓటు వేసేటటువంటి దానినే మనం ప్రాక్సీ ఓటింగ్ అంటాం. అయితే ఇందులో